వ్యాపారంలో నష్టాల, ఆర్థిక సమస్యల, పెళ్లి సమస్యల, అత్తాకూడల సమస్యల, విద్య, ఉద్యోగం, రాజకీయం ఇలా అన్ని సమస్యలకి పరిష్కారాలే. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, హస్త సాముద్రికం మొదలైన వాటిలో ప్రావీణ్యులు. మిమ్మల్ని పీడిస్తున్న నరగోసు నుండి బయటపడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేయండి. మా నంబర్స్ 9542503567. సమస్య ఏదైనా పరిష్కారం మీ దగ్గరలోనే. ప్రపంచ దేశాలను మోసం చేసిన సామాన్యులు అతి తక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి స్కామ్ల గురించి విన్నప్పుడు నిజమా అని ఆశ్చర్యానికి గురవుతాం. ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ అలాంటిదే. ఏకంగా ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ పేరునే వాడేశాడో వ్యక్తి డబ్బు సంపాదించడం ఎంత సులువ అన్నట్టుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ వార్త నాడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ కేసు పేరే నాగర్వాలా ఫ్రాడ్ కేస్. దీన్ని 1971 నాగర్వాలా ఫ్రాడ్ కేస్ అని పిలుస్తారు. ఇది ఎప్పుడు వినలేదే అని మీరు అనుకుని ఉండొచ్చు. ఇది నిజం. ఈ నాగర్వాలా చేసిన పనికి మనం ముక్కున వేలేసుకుంటాం. May 21, 1971 ఈ రుస్తోం నాగర్వాలా పార్లమెంట్ స్ట్రీట్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేశాడు. అచ్చు గుద్దినట్టు ఇందిరాగాంధీ వాయిస్తో మాట్లాడుతూ దబాయింపుతో మేనేజర్ను పిలవండి అన్నాడు. ఇందిరాగాంధీ నిజంగానే మా బ్యాంకుకు కాల్ చేశారని బ్యాంకు క్యాషియర్ వేద ప్రకాష్ మల్హోత్రా మురిసిపోయాడు. అసలు నాతో ఇందిరాగాంధీ మాట్లాడటం ఏంటా అనుకున్నాడు. అదే ఊపులో, మేనేజర్ ఇవాళ రాలేదు మేడం, మీరు చెప్పండి, నేను చేసి పెడతాను అన్నాడు వేద ప్రకాష్. ఇక ఇటుపక్క నుంచి, నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నాగర్వాలాను పంపిస్తాను, 60 లక్షలు వెంటనే ఇవ్వండి. బంగ్లాదేశ్తో యుద్ధం జరుగుతుంది కదా, వెంటనే కావాలి, ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, దేశం పరువు పోతుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వ్యవహారాల్లో అతి చేస్తుంది. మనం పాకిస్తాన్ను కట్టడి చేయాలంటే డబ్బులు అవసరం. నాగర్వాలా ఐడి కార్డు చూపిస్తాడు. దానిని చూసి 60 లక్షలు వెంటనే ఇవ్వండి ఫోన్లో ఇందిరాగాంధీ మాదిరిగా మిమిక్రీ చేస్తూ మాట్లాడాడు నాగర్వాలా. ఇక అవతలి వైపు స్టేట్ బ్యాంక్ క్యాషియర్ వేద ప్రకాష్ నిజంగానే ఇందిరాగాంధీ మాట్లాడారు అనుకున్నాడు. ఆ విషయం బ్యాంకులోని సిబ్బందికి చెప్పుకొని మురిసిపోయాడు. ఇందిరా మేడం 60 లక్షలు సర్దమని చెప్పారని అందరినీ పరుగులు పెట్టించాడు. సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన పన్నులు, ఇతర డబ్బులన్నీ అదే బ్రాంచ్లో సేవ్ చేస్తూ ఉంటారు కేంద్ర అధికారులు. దీంతో గంటలో 60 లక్షలను 5 గోనె సంచుల్లో కుక్కిపెట్టారు క్యాషియర్. మరో గంటలో నాగర్వాలా ట్యాక్సీతో బ్యాంకు ముందు వాలాడు. తాను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నాగర్వాలానంటూ ఐడి కార్డ్ చూపించాడు. అది నిజమైన ఐడి కార్డే, ఎందుకంటే అతను అందులో పనిచేస్తున్నాడు. పైగా బంగ్లాదేశ్ వ్యవహారాల్లో స్పైగా కూడా పనిచేశాడు. తాము బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తికి ఈ డబ్బు పంపించాలి, మేడం రహస్యంగా పంపమన్నారు. క్యాష్ రిసిప్టు రేపు ఉదయం పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోమన్నాడు నాగర్వాలా. అయితే ఆ రోజుల్లో 60 లక్షలు అంటే కళ్ళు తిరిగిపోయేంత డబ్బు. ఈ రోజుల్లో కొన్ని కోట్లతో సమానమని చెప్పవచ్చు. కారు వెనుక సీట్లో డబ్బు ఉన్న సంచులను వేసుకొని ట్యాక్సీలో వెళ్ళిపోయాడు నాగర్వాలా. అయితే డబ్బు తీసుకున్నట్లు నాగర్వాలా పేరు, అడ్రస్సు, అతని హోదా అన్నీ రాసుకొని కొంత మంచి పని చేశాడు క్యాషియర్. అయితే మరునాడు బ్యాంకు మేనేజర్ రాగానే 60 లక్షల రూపాయలు ఇందిరాగాంధీ అడిగితే పంపించానని క్యాషియర్ వేద ప్రకాష్ చెప్పాడు. ఇందిరాగాంధీ అడగడమేంటని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్కు మత్తి పోయింది. మేనేజర్తో మాట్లాడుతానని ఇందిరా మేడం అన్నారు. మీరు సెలవులో ఉన్నారని నేనే ఇన్ఛార్జ్ అని చెప్పాను. దేశం పరువు కోసం బంగ్లాదేశ్కు పంపాలని నాగర్వాలా అనే వ్యక్తిని పంపారని చెప్పాడు. మేనేజర్కు ముచ్చెమటలు పట్టాయి. ఇక నా జీవితం మొత్తం జైలు పాలనని భయపడ్డాడు. ఇందిరాగాంధీ డబ్బెందుకు అడుగుతారు? మన దగ్గర డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి ఫైనాన్స్ ఆఫీసర్లు వస్తారు. చెక్ పవర్ ఉన్న 4 అధికారులు మీకు తెలుసు కదా, వాళ్ళు చెక్కులు తెస్తారు, సంతకాలు పోల్చుకోవాలి. పెద్ద అమౌంట్ అయితే ఫోన్ చేసి కనుక్కొని ఇవ్వాలని క్యాషియర్కు తలంటాడు మేనేజర్. లేదు సార్, ఇందిరాగాంధీ స్వయంగా ఫోన్ చేసిన తర్వాత ఇవ్వకపోతే బాగోదని ఇచ్చేశానన్నాడు. సరే, ఏం చేశావో నాకు తెలియదు, వెళ్ళి రిసిప్ట్ తీసుకుని రా, వాటికి సమానమైన చెక్లను ఆఫీసర్లతో రాయించుకుంటానని చెప్పి వేద ప్రకాష్ను పిఎంఓ ఆఫీసుకు పంపాడు మేనేజర్. 12 గంటలకు పిఎంఓ ఆఫీస్ దగ్గరకు వెళ్లగానే వేద ప్రకాష్ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను బ్యాంకు క్యాషియర్నని, అర్జెంటు పని మీద వచ్చానని, పిఎం ఇందిరాగారు స్వయంగా మాట్లాడి నన్ను రిసిప్ట్ తీసుకోమన్నారని చెప్పి గోల చేశాడు. గవర్నమెంట్ అకౌంట్ కోసం బ్యాంకుకు మేడం ఎందుకు ఫోన్ చేస్తారు, లోనికి పంపేదే లేదని సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. 1/2 గంట సేపు అధికారులతో గొడవ పడ్డాడు క్యాషియర్. అయినా సరే లోనికి పంపించలేదు. ఇందిరాగాంధీ ముఖ్య కార్యదర్శి అప్పుడే ఆఫీసులోకి వెళుతూ ఉండగా వేద ప్రకాష్తో మాట్లాడి లోనికి తీసుకెళ్లాడు. ఇందిరాగాంధీతో సహా ఇతర ముఖ్య అధికారులకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాడు. ఇందిరాగాంధీ ఎందుకు ఫోన్లో మాట్లాడతారు, నీకు దిమాగ్ పనిచేస్తుందా, నిన్నెవరో మోసం చేశారు, ముందసలు మేనేజర్ను రమ్మను అని పిఎంఓ అధికారులు పిలిపించారు.
ఏకంగా 60 లక్షల రూపాయలు కావడంతో సీరియస్ అయ్యారు. వెంటనే ప్రభుత్వ అధికారులు ఢిల్లీ పోలీస్ కమిషనర్ను పిలిపించి విషయం చెప్పి ఎంక్వైరీ చేయమని ఆదేశించారు. ఇక వేద ప్రకాష్ చెప్పినట్టుగా ఇంటెలిజెన్స్ ఆఫీస్లో నాగర్వాల గురించి తెలుసుకుని ఇంటికి వెళ్లారు పోలీసులు. అక్కడ నాగర్వాల లేడు. దీంతో 2 రోజులు ప్రత్యేక టీంలను పెట్టి వెతకగా ఒక స్టార్ హోటల్లో అనుభవించు రాజా అన్నట్టుగా బాత్ టబ్ పక్కన ఫారెన్ మందు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ చిక్కాడు. నాగర్వాలను విచారించగా ముందు తాను తీసుకోలేదని చెప్పాడు. దీంతో పోలీసులు బ్యాంకుకు తీసుకెళ్లి సిబ్బంది ముందు ప్రశ్నించగా అది నిజమేనని తేలింది. పైగా ఏకంగా ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచే ఆ నెంబర్ రావడంతో పోలీసులు నాగర్వాల మీద మోసం కేసు పెట్టారు. ఆ రోజుల్లో ఎంత లగ్జరీగా ఖర్చు పెట్టినా 100,000 రూపాయలను కూడా వదిలించుకోవాలంటే చాలా సమయం పట్టేది. నాగర్వాల చాలా కష్టపడి 2 లక్షలు ఖర్చు పెట్టాడు. వారి కుటుంబ సభ్యులు మరో 5 లక్షలు తీసుకున్నారు. మొత్తం డబ్బును అతని ఇంటి నుంచే రికవరీ చేశారు పోలీసులు. ఈ విషయం మీడియాకు లీక్ అవడంతో ప్రతిపక్ష నేతలు ఇందిరాగాంధీ మీద విమర్శలు ఎక్కువ పెట్టారు. అమాయకుడైన క్యాషియర్తో మాట్లాడి 60 లక్షలు తెప్పించారని ఫైర్ అయ్యారు. దానికి కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఎంత తెలివి తక్కువ వాళ్ళు కూడా నోటి మాటతో ప్రభుత్వ సొమ్మును బ్యాంకు నుంచి తీసుకుంటారా అంటూ సమాధానాలు ఇచ్చారు. దొరికారు కాబట్టి ఇలా చేశారని 2 రోజుల పాటు నానా రచ్చ జరిగింది. నాగర్వాల ఇంటి నుంచే సొమ్ము కూడా దొరకడంతో పాటు అతను మోసం చేసినట్లు కీలక సాక్ష్యాలు లభించాయి. అయితే నాగర్వాల అంతకుముందు అబద్ధాలు ఆడినా May 26 న్యాయమూర్తి ఎస్కే అగర్వాల్ ముందు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో 4 రోజుల్లోనే అతనికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. మగ వ్యక్తి ఆడగొంతుతో మిమిక్రీ చేసి చెబితే బ్యాంకు క్యాషియర్ ఎలా నమ్మాడు? ఊరికే ఫోన్ కాల్లో చెబితే డబ్బులు ఇస్తారా అంటూ చిరాకుతో నాగర్వాలకు శిక్ష విధించారు జడ్జ్. అయితే ప్రధాని ఇందిరాగాంధీ గొంతుతో చీట్ చేసినందుకు మరో కేసులో మరోనాడు కోర్టులో తీర్పు ఉండడంతో పోలీస్ కస్టడీలోనే ఉంచుకున్నారు పోలీసులు. అదే రోజు సాయంత్రం గుండెపోటు రావడంతో పోలీసుల ముందే కుప్పకూలిపోయాడు నాగర్వాల. ఆసుపత్రికి తరలించిన నాగర్వాల చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఈ నాగర్వాల ఫ్రాడ్ కేసు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. నాగర్వాల అంత పర్ఫెక్ట్గా మిమిక్రీ చేయగలడా అనే సందేహాలు చాలా మందిలో వచ్చాయి. బ్యాంకు సిబ్బంది చేతివాటం ఏమైనా ఉందా అని విచారణ కూడా చేయాలని జర్నలిస్టులు విశ్లేషణలు రాశారు. 60 రూపాయలకే బ్యాంకు సిబ్బంది ఆ రోజుల్లో సంతకాన్ని 1-2 సార్లు పోల్చి చూసుకొని అటు ఇటు చూసుకొని ఇచ్చేవారు. అలాంటిది 60 లక్షలు ఎలా ఇచ్చారని ప్రతిపక్ష నాయకులు ఫైర్ అయ్యారు. అయితే ఇందిరాగాంధీ మరుసటి ఎన్నికల్లో ఓడిపోగానే జనతా సర్కారు 1977 మన తెలుగు వ్యక్తి అయిన పింగళి జగన్మోహన్ రెడ్డి అనే న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. అసలు ఈ నాగర్వాల ఫ్రాడ్ కేసులో ఉన్న నిజాలేంటో తేల్చాలని ఆ కమిషన్ను కోరింది. ఈ కమిషన్ ముందు నాగర్వాల ఫ్రాడ్ కేసును విచారించిన IPS పద్మరోష హాజరై మొత్తం వివరాలు అందించారు. నాగర్వాల ఎలా ఇందిరలా మాట్లాడుతూ క్యాషియర్ను మోసం చేశాడో చెప్పారు. అయితే నాగర్వాల మోసం చేసిన తెలివి కంటే ఇక్కడ బ్యాంకు సిబ్బంది అమాయకత్వం ఎక్కువగా ఉందని చెప్పారు. 820 పేజీల చార్జ్ షీట్ను కూడా ఎంక్వైరీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. గెరిల్లా వార్ కోసం ఇందిరాగాంధీ అడిగారని బంగ్లాదేశ్కు అత్యవసరంగా పంపాలి అనడంతో క్యాషియర్ వేద ప్రకాష్ మొత్తం ఇచ్చాడు. దేశం కోసం ఆలోచించి తాను తప్పు చేశానని అతను ఒప్పుకున్నట్లు చెప్పారు నాటి IPS పద్మరోష. అయితే నాగర్వాల చనిపోగానే ఎందుకు తదుపరి విచారణ ఆపేశారని కమిషన్ నిలదీసింది. ఉన్నతాధికారులు ఆపేయమన్నారని చెప్పారు. అంటే ప్రభుత్వ పెద్దలు కావాలనే విచారణను ఆపారని కమిషన్ తేల్చింది. PMO అధికారులు మాత్రం డబ్బు దొరికింది, నిందితుడు చనిపోయాడు, విచారణ సాగదీసి పరువెందుకు పోగొట్టుకోవడం, అందుకే ఆపేయమన్నారని సదరు అధికారికి చెప్పారట. అయితే కింది స్థాయి పోలీసు అధికారులు మాత్రం కమిషన్కు ఓ సంచలన విషయం చెప్పారు. నాగర్వాల మాకు మరుసటి రోజు నిజం చెబుతానన్నాడు. అది కూడా దేశం షాక్ అయ్యే విషయాలు. అసలు 60 లక్షలు నేను ఎవరి కోసం డ్రా చేశానో చెబుతానన్నాడు. అయితే ఇంతలోనే చనిపోయాడని కమిషన్ ముందు పార్లమెంట్ వీధి పోలీసు సిబ్బంది చెప్పారు. అంటే నిజంగానే నాగర్వాల వెనుక ఎవరైనా ఉన్నారా, ప్రధాని ఇందిరను అపఖ్యాతి పాలు చేసేందుకే ఇలా చేశారా అనే అనుమానాలు కూడా అందరిలోనూ మొదలయ్యాయి. ఎందుకంటే సదరు నాగర్వాల బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలను నడిపాడు, ఆ డబ్బును మరో యాంగిల్లో ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాడా అని ఇంటర్నల్గా విచారణ చేసినట్లు సమాచారం. అయితే అతని పథకం అమలు చేయకముందే పోలీసులకు విషయం తెలియడం జరిగిందని మరో కథనం కూడా వినిపించింది. ఏదో చేయాలని నాగర్వాల ప్రయత్నించాడు, కానీ మొదట్లోనే బయటపడింది. విషయం సీరియస్గా మారింది. అందుకే చకాచకా నాగర్వాలను వెంటాడి పట్టుకున్నారు. ఇక దొరికిన 4 రోజులకే శిక్ష పడిన కేసుగా ఈ ఫ్రాడ్ కేసు నేటికి రికార్డుకెక్కింది. అయితే 78లో జనతా సర్కార్ కూడా ఈ ఫ్రాడ్ కేసును వదిలేసింది. ఎందుకంటే చిన్న ఉద్యోగి చేసిన పొరపాటును లాగడం తప్పనుకుంది. PMO ఆఫీస్ను ప్రధాని పదవిని మీడియాలో పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని అక్కడితో వివాదాన్ని ముగించారు అధికారులు.
అదే నేడు ఈ మోసం జరిగి ఉంటే దానికి చైనా పాక్ కుట్రను కూడా జత చేసి మన నాయకులు కంపు చేస్తారు. నాడు రాజకీయ విభేదాలు ఉన్నా కూడా వ్యవస్థల మీద ఉన్న గౌరవంతో నాయకులు హుందాగా ప్రవర్తించేవారు. అదే పాత కొత్త తరం నాయకుల మధ్య ఉన్న తేడా. ఇక మనవాళ్ళ సంగతి కాస్త పక్కన పెడితే ఈ నాగర్వాల గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.